హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. ప్రపంచంలో చాలామందికి తెలియని కొన్ని బిగ్గెస్ట్ సీక్రెట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎయిడ్స్ అనేది ఒక కెమికల్ ఎక్స్పెరిమెంట్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి దీనిని కొన్ని అగ్రదేశాలకు చెందిన శాస్త్రవేత్తల ద్వారా కనిపెట్టబడిన వ్యాధి అని తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ వ్యాధి అనేది మొట్టమొదట ఆఫ్రికాలో మొదలైంది అని, అది కూడా ఒక చింపాంజీ ద్వారా మనుషులకు వ్యాప్తి చెందిందని ప్రపంచానికి తెలుసు. మరి అప్పట్లో ఇంత టెక్నాలజీ అనేది లేకపోవడం చేత మరి దీని గురించి విషయాలు అనేవి రహస్యంగానే ఉండిపోయాయి. అగ్రదేశాలకు చెందిన శాస్త్రవేత్తల చేత ఈ వ్యాధి అనేది కనుగొనబడి తమ శత్రు దేశాలపై రివెంజ్ తీర్చుకోవడానికి, మైనారిటీ పీపుల్ని అంతమొందించడానికి ఈ వ్యాధిని కనుగొన్నారని, ఎలాంటి అనుమానం రాకూడదని వెనుకబడిన దేశాలైన ఆఫ్రికా, హైతీ అనే గ్రూప్లపైన ఈ వ్యాధిని ప్రయోగించడం అనేది జరిగింది. మరి ఈ వ్యాధి గనక వస్తే క్యూర్ చేయడం అనేది జరగదు. ఒకవేళ ఈ వ్యాధి గనక ఈ వ్యాధిని ఇన్వెంట్ చేసిన శాస్త్రవేత్తలే ఈ వ్యాధికి విరుగుడు మందిని కూడా కనిపెట్టారని అయితే, ఆ మందుని అంటే ఆ డ్రగ్ని బయటకు విడుదల చేయలేదు, మరి ఇది వారి క్రూరత్వానికి నిరంకుశత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వ్యాధి బారిన పడిన వారిలో హైతీ గ్రూప్ చెందిన వారు మొదటి వారని చెప్పుకోవచ్చు. అగ్రదేశాల వారు మానవాళిపై చేసిన ఒక పాశవిక చర్యగా, అమానుష చర్యగా దీన్ని కొందరు అభివర్ణిస్తారు. అయితే దీని వెనుక ఉన్న నిజానిజాలు మాత్రం ఇప్పటికీ ప్రపంచానికి తెలియకపోవడం ఎంతో బాధాకరం. ఇక మార్లిన్ మన్రో మరణం వెనుక మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. తాను అధిక మోతాదులో మత్తుమందు తీసుకోవడం ద్వారా మరణించిందని, మరి తాను ఆత్మహత్య చేసుకుందని ఆమె కేసును కొట్టివేయడం జరిగింది. అంటే ఆమె కేసును ఆత్మహత్యగా చిత్రీకరించి కొట్టివేయడం జరిగింది. కానీ ఈ మరణం వెనుక జాన్ ఎఫ్ కెన్నడీ హస్తం ఉందని, మరి అతడికి మార్లిన్ మన్రోకి సంబంధాలని ఉండటంతో ఇది అతడి పొలిటికల్ కెరీర్కి డేంజర్గా మారుతుందని, అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీతో కాంటాక్ట్స్ ఉండడం, పొలిటికల్గా అనేక రహస్యాలు ఆమెకి తెలియడంతో, ఆ సమయంలో మెక్సికోలో కోల్డ్ వార్ అనేది జరగడంతో మరి అతడి పొలిటికల్ కెరీర్కి డేంజర్గా మారవచ్చని అనుమానంతో ఆమె చాప్టర్ క్లోజ్ చేయించారని విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఏరియా 51లో ఏం జరుగుతుందో మరి ప్రపంచానికి ఇప్పటికీ తెలియకుండా ఒక సీక్రెట్గానే ఉండిపోయింది. మరి యుఎస్ఏ గవర్నమెంట్ ఇప్పటికీ దీని వెనుక ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. నెవాడా ఎడారిలో అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ఈ ఏరియా 51 అనే ప్రాంతం ఉంది. దాదాపు 60 సంవత్సరాల నుండి ఒక టాప్ సీక్రెట్గా కొనసాగుతూనే ఉంది. ఇక 2013లో సిఐఏ చివరికి ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిపింది. అక్కడ మిలిటరీ ఫోర్స్ అనేది ఉందని ప్రపంచానికి తెలిపింది. కానీ ఆ ఏరియా 51లో ఏం జరుగుతుంది, మరి ఆ ఏరియాలోని ఎయిర్ స్పేస్ ఏరియాను రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఎందుకు ఉంచారు అనే విషయాలు మాత్రం ప్రపంచానికి ఇప్పటికీ తెలియవు. అయితే సిఐఏ మాత్రం అప్పట్లో సీక్రెట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ని చేపట్టిందని, మరి ఆ ప్రాజెక్టు పేరు ఆక్వానోట్ అని తెలపడం జరిగింది. ఇక హిట్లర్ 1945 ఏప్రిల్ 30న అండర్గ్రౌండ్ బంకులో తనను తాను షూట్ చేసుకుని మరణించారని, మరి అతడితో పాటు అతడి భార్య కూడా సూసైడ్ చేసుకుని మరణించిందని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. కానీ నిజానికి 2వ వరల్డ్ వార్ తర్వాత కూడా అతను బ్రతికే ఉన్నాడని అప్పట్లో ప్రపంచమంతా అసహించుకునే స్థితిలో హిట్లర్ ఉండడంతో, తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో అతడి మరణాన్ని ఫేక్ డెత్గా ప్రచారం చేయించాడని అంటారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటనేది మాత్రం ఇప్పటికీ ప్రపంచానికి తెలిసిరాలేదు. ఇక నెపోలియన్ మరణం కూడా ఒక మిస్టరీగానే మారింది. పాయసం ద్వారా మరణించాడని అనేక అనుమానాలు ఉన్నాయి. అతడి కడుపులో ఒకసారి నొప్పిగా ఉందని వెళ్లడంతో వైద్యుల్ని సంప్రదిస్తే అతడికి స్టమక్ క్యాన్సర్ అని చెప్పేసి హై డోసులో అతడికి అత్యంత పాయిజనస్ మందుని ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత కొంతకాలానికి అతడు విపరీతమైన స్వెల్లింగ్తో బాడీ అంతా ఉబ్బిపోవడంతో జూలై 15, 1915లో మరణించాడు. ఒక వాటికన్ కేథలిక్ చర్చ్, ఇది వాటికన్ సిటీలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్గా పేరొందడం జరిగింది. 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చర్చ్లో దాదాపు 150,000 పైగా డాక్యుమెంట్స్ అనేవి, దాదాపు 1000 సంవత్సరాల కిందినాటి వరల్డ్ హిస్టరీ రీసెర్చ్కి సంబంధించిన ఎన్నో రహస్యాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. మరి అందులో ఎలాంటి రహస్యాలు అనేవి పొందుపరచారనేది మాత్రం ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫోమీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.